ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కొరిగిందేం లేదన్నారు బీజేపీ రాష్ట అధ్యకులు కిషన్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని, ఆ పార్టీ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని చెప్పారు. మోదీ 3వ సారి ప్రధాని కావటం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తాను, పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన, గెలుస్తామనేటువంటి విశ్వాసం, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల మనోగతం ద్వారా మాకు నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు గెలవడం కోసము ఈసారి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగాన్ని కలిసేటువంటి కార్యక్రమం ఈ యాత్ర ద్వారా చేపట్టడం జరిగింది. మేము చేపట్టినటువంటి యాత్ర విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను, ప్రజలను, వివిధ చేతి వృత్తులకు సంబంధించి, చేనేత వృత్తులకు సంబంధించి అన్ని వర్గాలను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం. మరొక యాత్ర ఈ రోజు నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 2 రోజులు ఆలస్యంగా జాతర ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రారంభించబోతా ఉన్నాం. తెలంగాణలో 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 పార్టీలలో మిగిలిన 2 పార్టీలు కూడా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో ఇర్రెలెవెంట్ గా ఉన్నాయి.